రణక్షేత్రాలుగా మారిన రైల్వే స్టేషన్లు, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో విధ్వంస ఘటనలు, బాష్పవాయు గోళాల ప్రయోగం, వందల మందికి గాయాలు, పలు రైళ్లకు నిప్పు, 234 రైలు సర్వీసులు నిలిపివేత అంటూ నిఘానీడలో ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు, రాష్ట్రంలో ఆర్మీ ఉద్యోగార్థులు 1.5 లక్షల పైకేనేగానే ఉన్నారు. 2 ఏళ్లుగా నియామకాల కోసం ఎదురు చూస్తున్నారన్నటువంటి మరికొన్ని కథనాలను కూడా ప్రధానంగా హైలైట్ చేసింది. లేకపోతే క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాల భర్తీ, జూలై మొదటి వారంలో కార్యాచరణ నివేదిక ఇవ్వండి, ఉద్యోగ క్యాలెండర్పై సమీక్షలు సీఎం జగన్ ఆదేశం, 2021-22 అన్ని శాఖల్లో 39,654 కొలువులు ఇచ్చామని వెల్లడి, పోలీసు ఉద్యోగాల భర్తీ మీద కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు విభాగం ఆర్థిక శాఖ అధికారులు కలిసి వీలైన త్వరగా ప్రణాళిక సిద్ధం చేసి జూలై మొదటి వారంలోగా తనకు నివేదించాలని సూచించారు. ఆ కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఉద్యోగ క్యాలెండర్పై సమీక్ష నిర్వహించారు. 2021-22 అన్ని ప్రభుత్వ శాఖల్లో 39,654 పోస్టులు భర్తీ చేశామన్నారు. జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో మిగిలిన 8,000 పోస్టుల నియామకాలకు కార్యాచరణ రూపొందించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో మిగతా ఉద్యోగాలను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలోని అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబర్లోగా, ఏపీపీఎస్సీ కొలువును వచ్చే మార్చిలోగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటిది అయితే మాత్రం ఖచ్చితంగా పోలీసు ఉద్యోగాలు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ అలాగే టీచర్ ఈ ఉద్యోగాలకే ఎక్కువగా నిరుద్యోగులు ఆశపడతూ ఉంటారు, వాటి కోసం ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు. పోలీసు ఉద్యోగాలకి ముందుకు రావడం అన్నటువంటి మంచి పని, అది వేగంగా పూర్తి చేయగలిగితే వాస్తవంగా ఏడాదికి 15,000 ఉద్యోగాలు అవసరం ఉందన్నది ఇంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 3 ఏళ్ల నుండి పూర్తి చేయలేదు కాబట్టి ఇప్పుడన్నా చేస్తారా, చేసేందుకు తగినటువంటి ప్రణాళికలు అంటున్నారు కాబట్టి ఏం చేస్తారో చూద్దాం. లేకపోతే సామాజిక న్యాయం